గిరిజన బంధం చెప్పి చేసిండు మునుగోడు ఎన్నికలప్పుడు ఊసు లేదు ఇవాళ బీసీల కోసం 100,000 రూపాయలు చెప్తున్నాను నేను అడుగుతా ఉన్నా పేదరికంలో ఉన్నవాళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు వాళ్ళు గౌడ్స్ అయినా పద్మశాలీలైనా కాపు కులాలైనా లేకపోతే ముద్రాజులైనా లేకపోతే రాజకులైనా నాయ బ్రాహ్మణ అందరూ పేదలు పేదలే నువ్వు ఇచ్చేది 100,000 రూపాయలు అది కూడా ఎన్నికల కోసం ఇస్తున్నావు ఆ ఎన్నికల ముందు ఇస్తావో అయ్యవో తెలియదు చెల్లని చెక్కులు ఇస్తావా పాస్ అయ్యే చెక్కులు ఇస్తావా తెలియదు వాటికి కూడా నువ్వు కుల సర్టిఫికేట్ కావాలని చెప్పి వాళ్ళు బీసీలు కానీ వాళ్ళు కుల సర్టిఫికేట్ కోసం మళ్ళీ పోతారా ఒకవేళ నీకు నిజంగా అప్లై చేసుకున్న తర్వాత నీ ఆఫీసు వాళ్ళు వీళ్ళు బీసీలా కాదా క్రాస్ చెక్ చేసుకో కానీ బీసీ సర్టిఫికేట్ లేదని చెప్పి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదని చెప్పి ఆ ఇన్కమ్ సర్టిఫికేటు కోసం పైసలు ఇచ్చినవాడు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం పైసలు ఇచ్చినవాడు చివరికి అప్లై చేసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా వేల మంది అలా వెనుదిరిగారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీవు బీసీలను మోసం చేయడం కాకపోతే నువ్వు నిజంగానే వాళ్ళకు లోన్స్ ఇచ్చే ఆస్కారం అయితే బీసీలలో ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాల వాళ్లకు పేదరికంలో మగ్గే వాళ్లకు అంతకుముందు నీ ప్రభుత్వ పథకం అందని వాళ్లకు 100,000 రూపాయలు చొప్పున వాళ్లకు ఏ బీసీ బంద్ అయితే ఇస్తా ఉన్నావో బీసీ బంద్ ఇవ్వమని చెప్పి కోరుతున్నా ఇంకా టైం అయిపోయిందని చెప్పి చాలామంది దరఖాస్తు చేసుకోకపోతే వాళ్ళకు అవసరమైతే ఇంకో 10 రోజులు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి కోరుతున్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కానీ ఇప్పుడు ఇన్సిస్ట్ చేయకుండా మీరు ఇచ్చేటప్పుడు ఎంక్వైరీ చేసేయమని చెప్పి 2వ డిమాండ్ చేస్తున్నా 3వ డిమాండు ఇవాళ గౌడ్స్ కానీ పద్మశాలీలు కానీ ముదిరాజులు కానీ కాపులు కానీ ఇతర ఏ కులాలైతే జైలు కాలేదో వాళ్ళకు కూడా అవకాశం ఏమని చెప్పి నేను కోరుతున్నా.